బాగున్నారా పిల్లలు? పిల్లలు మీరు గుడికి వెళ్తుంటారు కదా పండగలప్పుడు? పండగలప్పుడు మీరు గుడికి వెళ్తూ ఉంటారు. మరి అప్పుడు ఆ గుడిలో భజనలు జరుగుతూ ఉంటాయి. చూసిందా మీరు ఎప్పుడైనా? చూడండి ఒకసారి గుడిలో భజనలు జరుగుతున్నాయి చూడండి. భజన జరుగుతున్నాయి కదా. మరి ఆ భజనలో ఏమేమి వాయిద్యాలు వాయిస్తున్నారు చెప్పండి. ఏమేమి వాయిద్యాలు? వీణ, పిల్లనగ్రోవి, సన్నాయి, తబలా, గిటార్, హార్మోనియం, కంజెరా కదా పిల్లలు. వెరీ గుడ్. ఇలాంటి వాయిద్యాలు వాయిస్తున్నారు. మరి మీకు ఇష్టమైన వాయిద్యం పేరు చెప్పండి. ఓ తబలనా, సరే. ఇప్పుడు మనం మీకు తబలా అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు మనం తబల గురించి చెప్పుకుందాం. సరేనా పిల్లలు? తబల అనే అభినయ గేయాన్ని నేను పాడుతూ ఉంటా, మీరు అనాలి. సరేనా? తక ధినతోం తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల, తక ధినతోం తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల. ఢం 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 అంటూ, ఢం ఢం అంటూ దరువులు వేసే తబల, ఆటకు తబల, పాటకు తబల, దేవుని గుడిలో భజనకు తబల, తక ధినతోం తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల. పిల్లలు ఇప్పుడు నేను పాడాను కదా, మీరు కూడా అనాలి. సరేనా? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల, తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల. ఢం 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 అంటూ, ఢం ఢం అంటూ దరువులు వేసే తబల, ఆటకు తబల, పాటకు తబల, దేవుని గుడిలో భజనకు తబల, తక ధినతోం చప్పుడు చేసే తబల, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల. సరేనా పిల్లలు? ఈ అభినయ గేయాన్ని మీరు రోజు పాడుతూ ఉండాలి, మళ్ళీ నాకు చెప్పాలి. సరేనా? మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బొమ్మ చూపిస్తా. సరేనా పిల్లలు? ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పాలి. సరేనా పిల్లలు? చూడండి ఒకసారి. ఆ బొమ్మలో ఒక గుడి ఉంది, చెట్టు కింద గుడి ఉంది. ఆ గుడి ముందు పిల్లలు, ఒక అబ్బాయి తబల వాయిస్తున్నాడు కదా. ఇంకో అబ్బాయి ఏం చేస్తున్నాడు?
ఆట వాడుతున్నాడు కదా ఇంకో అబ్బాయి ఏం చేస్తున్నాడు మరి అబ్బాయి నాట్యం చేస్తున్నాడు నాట్యం అంటే తెలుసా మీకు డాన్స్ అంటారు మీరు చేస్తూ ఉంటారు కదా డాన్స్ మరి తర్వాత ఇంకో అమ్మాయి ఏం చేస్తుంది నాట్యం చేస్తుంది కదా అక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కదా మరి మీరు మీరు కూడా తబలను ఎప్పుడైనా వాయించారా లేదు మీకు ఇప్పుడు కొన్ని వాయిద్యాల శబ్దాలు వినిపిస్తా ఓకేనా వినండి శ్రద్ధగా వినండి ఆ శబ్దము ఏ వాయిద్యానిదో మీరు విని నాకు దాని పేరు చెప్పాలి సరేనా మరి సరే వినండి ఏం చెప్తున్నది దేనిది తబలా వెరీ గుడ్ ఇప్పుడు ఇంకో శబ్దం వినండి సన్నాయి సరే ఇప్పుడు ఇంకో వాయిద్యము శబ్దం వినండి చాలా చక్కగా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళొక్క దాని శబ్దం వినండి పిల్లనగ్రోవి సరే ఇంకో దాని శబ్దం వినండి పంజరా ఇంకో దాని శబ్దం వినండి సరేనా పిల్లలు ఇప్పుడు మళ్ళొకసారి తబలను చూపిస్తా దాని శబ్దాన్ని విని ఆనందించండి సరే మీరు ఎప్పుడైనా ఈ వాయిద్యాలు వాయించారా వీలైనప్పుడు మీరు ఈ వాయిద్యాలను వాయించాలి సరేనా పిల్లలు ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తా సరేనా ఈ బొమ్మలో ఈ బొమ్మ ఏమి బొమ్మ దుకాణం బొమ్మ దుకాణం అంటే తెలుసు కదా షాప్ మన గ్రామాలలో షాపులు ఉంటాయి ఆ షాపులలో మనం వివిధ రకాల కిరాణం చక్కెర అలాంటివి కొంటుంటాం కదా మరి ఇక్కడ ఈ దుకాణంలో ఈ షాపులో అతను ఏమమ్ముతున్నాడు ఇది ఏం షాపు వాయిద్యాల షాపు సరేనా ఇది వాయిద్యాల దుకాణం ఈ వాయిద్యాల దుకాణంలో అతడు ఏం చేస్తున్నాడు వాయిద్యాలను అమ్ముతున్నాడు మరి ఆ దుకాణంలో ఏమేమి వాయిద్యాలు ఉన్నాయి చూడండి చూసారా ఏముంది వీణ సన్నాయిలు హార్మోనియం డప్పు కంజర తబల ఇవన్నీ ఉన్నాయి కదా సరే వీటి పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఈ అభినయ గేము చూపిస్తా
ఈ అభినయ గేయంలో మీరు ఇక్కడ కింద ఒక మూడు వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు చదివి ఈ గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి గుర్తించి వాటి కింద పెన్సిల్ తో గీత గీయండి పిల్లలు సరేనా పిల్లలు ఒకటో వాక్యం చూడండి గేయంలో ఈ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి గీత గీయాలి ఒకటో వాక్యం తకధినతో ఏముంది తకధినతో చూడండి గేయంలో ఎక్కడ ఉంది చూడండి ఒకటవ లైన్ కదా వెరీ గుడ్ దాని కింద పెన్సిల్ తో గీత గీయండి గీసిందా సరే ఇప్పుడు రెండో వాక్యం ఏముందో చూద్దాం రెండో వాక్యం ఏముందో చూద్దాం సరేనా చప్పుడు చేసే తబలా ఇది ఎక్కడ ఉంది చూడండి గేయంలో రెండవ లైన్ చూసిందా వెరీ గుడ్ రెండవ లైన్ లో ఉంది చప్పుడు చేసే తబలా గీత గీయండి గీసిందా సరే తరువాత చూద్దాము మూడవ వాక్యం తాళం వేసే తబలా ఏముంది తాళం వేసే తబలా ఇది ఎక్కడ ఉంది చూడండి మరి అభినయ గేయంలో నాలుగవ లైన్ చూడండి నాలుగవ లైన్ తాళం వేసే తబల తాళం వేసే తబల గీసారా వెరీ గుడ్ పిల్లలు సరే ఇప్పుడు మనం ఈ గేయంలో తబల పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి సరేనా ఎక్కడిని చూడండి ఈ గేయంలో చప్పుడు చేసే తబల రెండో లైన్లో ఉంది చూడండి తబల చుట్టారా సరే ఇంకెక్కడ ఉంది చూడండి వరుస క్రమంలో చూడండి తాళం వేసే తబల అందులో కూడా ఆ లైన్లో కూడా తబల ఉంది సున్నా చుట్టిరా సరే ఇంకెక్కడ ఉంది దరువులు వేసే తబల చూసిందా ఆ తబల చుట్టూ సున్నా చుట్టండి ఇంకెక్కడ ఉంది చూడండి ఆటకు తబల అక్కడ ఒక తబల ఉంది తర్వాత ఎక్కడ ఉంది మళ్ళీ పాటకు తబల చూసిందా గీయండి తర్వాత ఎక్కడ ఉంది మళ్ళీ భజనకు తబల ఇంకెక్కడుంది చప్పుడు చేసే తబల మళ్ళీ పైన వచ్చింది చప్పుడు చేసే తబల మళ్ళీ కింద కూడా వచ్చింది సరేనా మొత్తం మనకు ఎన్ని తబలలు వచ్చినాయి చూడండి ఏడు తబలలు వచ్చినాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తబలలు వచ్చినాయి ఏడు తబలలు వచ్చినాయి సరేనా
ఇప్పుడు మీకు కింది వాక్యంలో తబల పదాన్ని గుర్తించి గీత గీయండి చూస్తున్నారా అక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి ఎన్ని వాక్యాలు ఉన్నాయి మూడు చూసిందా ఆ వాక్యాలలో మనము ఇందాక పెట్టుకున్నాం కదా తబలని ఆ తబల అనే పదాన్ని ఆ వాక్యంలో ఎక్కడ ఉందో మీరు చూసి దాని కింద గీత గీయాలి సరేనా పిల్లలు చూడండి ఒకటో వాక్యం ఏముంది బాబు తబలతో వచ్చిండు బాబు తబలతో వచ్చిండు బాబు దేనితో వచ్చిండు తబలతో వచ్చిండు మరి అందులో తబల ఎక్కడ ఉంది చూడండి వెరీ గుడ్ దాని కింద గీత గీయండి పెన్సిల్ తోటి సరేనా తరువాత రెండవ వాక్యము ఇక్కడ ఏముంది బాబు తబల వాయించిండు బాబు తబల వాయించిండు ఎవరు వాయించిండు బాబు దేన్ని వాయించిండు తబలను చూసిరు కదా మీరు ఇందాక అందులో తబల ఎక్కడుంది మధ్యలో ఉంది కదా గీత గీయండి గీసిందా తరువాత మూడవ వాక్యం చూడండి బాగా పరిశీలించండి తబల ఢం ఢం అని మోగింది తబల ఢం ఢం అని మోగింది ఏమి మోగింది తబల ఎలా మోగింది ఢం ఢం అని చూడండి ఈ వాక్యంలో తబల ఎక్కడ ఉంది మొదటిగా ఉంది చూడండి దాని కింద గీత గీయండి ఇక్కడ మరొకసారి మీకు శబ్దాన్ని వినిపిస్తున్నా మళ్ళొక్కసారి బాగా చూడండి తబల అక్షరాలను బాగా పరిశీలించి చూడండి శబ్దం వినండి ఏముంది మొదట ఏముంది త తర్వాత అక్షరం ఏంటిది బ తర్వాత అక్షరం ఏంటిది ల చూడండి ఒకటో అక్షరం త రెండవ అక్షరం బ మూడవ అక్షరం ల త బ ల ఈ మూడు అక్షరాలతోటి మనం ఇందాక మనము గేయం నేర్చుకున్నాం సరేనా త తానే అక్షరం బానే అక్షరం లానే అక్షరం కదా చూడండి ఇక్కడ వర్ణమాల ఉంది చూసిందా వర్ణమాల ఉంది ఇక్కడ ఈ వర్ణమాలలో మీరు
ఈ మూడు అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బాగా పరిశీలించి ఈ అక్షరాలను మీరు ఈ అక్షరాల చుట్టూ పెన్సిల్ తోటి గీత గీయాలి సరేనా చూడండి వర్ణమాల చార్ట్ ఎక్కడ ఉంది నేను ఇప్పుడు మీకు ఒక అక్షరమే చూపిస్తా సరేనా ఒక అక్షరం చూపిస్తా చూడండి త ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా దాని చుట్టూ సున్నా చుట్టండి చుట్టిందా తర్వాత ఏముంది రెండవ అక్షరము బ కదా ఈ బ ఎక్కడ ఉందో చూడండి ఇవన్నీ మొత్తం వర్ణమాల కదా అందులో బ ఎక్కడ ఉందో చూడండి దాని చుట్టూ సున్నా చుట్టండి తర్వాత ఇదే అక్షరము లా కదా లానే అక్షరం ఎక్కడ ఉంది చూడండి ఒకసారి దొరికిందా లా అనే అక్షరం చుట్టూ సున్నా చుట్టండి ఇప్పుడు మీరు ఎన్ని అక్షరాల చుట్టూ సున్నా చుట్టారు చెప్పండి మూడు అక్షరాలు కదా ఒకటి త బ ల వర్ణమాల చాటలో మూడు అక్షరాల చుట్టూ మీరు సున్నా చుట్టిరు ఈ తానే అక్షరాన్ని బానే అక్షరాన్ని లానే అక్షరాన్ని మీరు బాగా చదివి వాటిని మీ నోట్బుక్లో రాయండి సరేనా తబలా తబలాని రాయండి ధన్యవాదాలు పిల్లలు సరేనా తర్వాత క్లాసులో కలుసుకుందాం